హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటి అంటే ప్రజెంట్ నేనైతే తిరుపతిలో ఉన్నానండి. తిరుపతి నుంచి తిరుమలకి అయితే వెళ్తున్నాను. తిరుపతి నుంచి తిరుమలకి ఏంటంటే శ్రీవారి నడక మార్గం ద్వారా అయితే వెళ్తున్నాను. నేనేంటి అంటే ఆల్రెడీ ఏంటంటే అలిపిరి నడక మార్గంలో నేను ఆల్రెడీ వెళ్ళాను అనమాట. అంటే ఏంటంటే తిరుపతి నుంచి వెళ్ళాలంటే టూ వేస్ ఉంటాయి మామూలుగా. ఒకటి వచ్చేసి ఏంటంటే అలిపిరి నడక మార్గం, ఇంకోటి ఏంటంటే శ్రీవారి నడక మార్గం. అలిపిరి నడక మార్గం ఏంటంటే తిరుపతిలో ఉంటుంది. అదేవిధంగా శ్రీవారి నడక మార్గం ఏంటంటే చంద్రగిరి నుంచి స్టార్ట్ అవుతుంది. మనం ఏంటంటే అలిపిరి మార్గంలో అయితే ఏంటంటే కొంచెం లాంగ్ అవుతుంది, డిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా శ్రీవారి మార్గంలో ఏంటంటే డిస్టెన్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది. మీకు ఏంటంటే మీకు పూర్తి డీటెయిల్స్ అయితే అందిస్తాను ఈ వీడియోలో. తిరుపతి నుంచి తిరుమలకి శ్రీవారి నడక మార్గం ఎలా వెళ్ళాలో నేనైతే ఈ వీడియోలో పూర్తి డీటెయిల్స్ అయితే అందిస్తాను. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఎలా వెళ్ళాలో చూద్దాం. ఫ్రెండ్స్, మనం శ్రీవారి మెట్టు దగ్గర మనం దిగగానే, బస్ దిగగానే మనకు ఉచిత లగేజ్ కౌంటర్ కనబడుతుంది. ఈ ఫ్రీ లగేజ్ కౌంటర్లో మనం బ్యాగ్ని ఇక్కడ ఇచ్చేసి మనం తిరుమలలో మనము దాన్ని తీసుకోవచ్చు. దీన్ని ఇవ్వాలంటే మనకి మన బ్యాగ్కి ఖచ్చితంగా లాక్ అనేది వేసి ఉండాలి. లాక్ వేసి ఉంటేనే వాళ్ళు ఆ లగేజ్ కౌంటర్లో మన బ్యాగ్ అనేది వాళ్ళు తీసుకుంటారు. ఇలా లాక్ వేసిన బ్యాగ్ని అక్కడ ఇస్తే మనకి ఇలాంటి ఒక స్లిప్ అనేది ఇస్తారు. ఈ స్లిప్ని మనం తిరుమలకి రీచ్ అవ్వగానే అక్కడికి వెళ్ళేసి ఫ్రీ లగేజ్ కౌంటర్లో ఈ స్లిప్ అనేది మనం ఇస్తే మన బ్యాగ్ అనేది మనకి ఇస్తారు మళ్ళీ మన రిటర్న్. ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఒక బోర్డు కనపడుతుంది చూడండి. ఇప్పుడు లాక్డౌన్ కారణంగా ఏంటంటే ఈ శ్రీవారి నడక మార్గంలో వెళ్ళాలంటే పొద్దున 6 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకే ఈ శ్రీవారి నడక మార్గంలో మనకైతే అలో చేస్తారు. ఎందువల్ల అంటే ప్రజెంట్ వచ్చేసి కరోనా టైం వల్ల ఇక్కడ అలో చేయట్లేదు. చూడండి, పక్కన ఎటువంటి షాప్స్ కూడా ఏమీ లేవు. అసలు కనీసం ఎవ్వరు లేదు జనాలు. నేను ఒక్కడే వెళ్ళినట్టుంది. కొంతమంది మాత్రమే రిటర్న్లో వస్తున్నట్టుంది. మొత్తం ఖాళీగా ఉంది అసలు ప్లేస్ అయితే మొత్తం. ఇది ఇక్కడ నుంచి ఏంటంటే మనకి మొట్టమొదటి స్టెప్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి శ్రీవారి శంకు చక్రము నామం అయితే ఉంటుంది. ఇక్కడ మనం కొబ్బరికాయ కొట్టేసి ఇక్కడ వచ్చేసి ఇక్కడ నుంచి మనం స్టార్ట్ చేయాల్సి ఉంటుంది మనము శ్రీవారి నడక మార్గం అయితే ఇక్కడ నుంచి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూస్తున్న ఈ ప్లేస్లో వచ్చేసి ఏంటంటే భక్తులు ఎప్పుడు చూసినా వస్తూనే ఉంటారు, వెళ్తూనే ఉంటారు. కానీ ప్రజెంట్ అయితే ఎవ్వరూ లేదు, మొత్తం ఎంటీగా ఉంది. చూడండి, ఇక్కడ ఉన్నటువంటి లొకేషన్ చాలా బాగుంటుంది ఇక్కడ చూడడానికి. ఇక్కడ మనకి ఓ చిన్న బోర్డు కనిపిస్తుంది చూడండి, శ్రీవారి మెట్టు మార్గం. ఇక్కడ మొత్తం మెట్లు వచ్చేసి 2380 మెట్లు ఉంటాయి. దూరం వచ్చేసి 2.1 కిలోమీటర్ అయితే ఉంటుంది ఈ శ్రీవారి మెట్టు మార్గం. ఇప్పుడు మనం ఈ మెట్లు పక్కనే ఉన్నటువంటి శ్రీవారి టెంపుల్ ఉంటుంది, అక్కడికి వెళ్ళేసి దర్శించుకుందాం రండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూస్తున్న ఈ టెంపుల్ వచ్చేసి శ్రీవారి పాదాల్లో మొట్టమొదటి పాదం కాడి నుంచి ఈ టెంపుల్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ టెంపుల్ మాత్రమే ఉంటుంది స్టార్టింగ్లో, ఇంకా మధ్యలో ఎటువంటి టెంపుల్స్ ఉండవు. శ్రీవారు మొట్టమొదటిసారిగా ఈ మార్గంలోనే తిరుమలకి వెళ్ళారంట, అందువల్ల ఈ మార్గంలో శ్రీవారి టెంపుల్ అనేది పెట్టేశారు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఎంట్రన్స్ వచ్చేసి శ్రీవారి మెట్టు మొత్తం స్టెప్స్ అనేది ఏంటంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి. అంటే కంప్లీట్ స్టెప్స్ ఇక్కడ నుంచి మొత్తం స్టార్ట్ అవుతాయి. ఇక్కడ నుంచే మనకు ఎంట్రీ ఉంటుంది మొత్తము. ఇక్కడ ఏంటంటే మనం కొంచెం ఫ్రంట్కి వెళ్ళంగానే మనకు అక్కడ కొంతమంది కనిపిస్తున్నారు కదా, అక్కడ ఏంటంటే చిన్న చెక్కింగ్ పాయింట్ ఉంటుంది. కానీ నేను అక్కడికి వెళ్ళంగానే వాళ్ళు నన్ను తీయలేదు, వీడియో లాక్కునేశారు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కొంచెం ముందుకు వెళ్ళగానే మనకు ఒక గ్రీన్ కలర్లో బోర్డు కనపడుతుంది చూడండి. ఆ బోర్డ్ పైన వచ్చేసి శ్రీవారి దర్శన టోకన్లు జారీ అనేసి ఉంటుంది. అంటే వాటిని తీసుకోవాలంటే భక్తులందరూ ఆధార్ కార్డు కానీ ఓటర్ కార్డు కానీ ఖచ్చితంగా తీసుకురావాలి. అంటే మనం కింద తీసుకుంటాం కదా 300 రూపీస్ టికెట్స్ తీసుకుంటాం కదా, వాటిని జస్ట్ ఇక్కడ ఒకసారి వెరిఫై చేస్తారు మనకి. వాటిని వెరిఫై చేసుకున్న తర్వాతే పైకి వెళ్ళాలి. అంటే ఏం లేదు, ఆ టోకన్స్లలో ఏంటంటే ఒక చిన్న బార్కోడ్ ఉంటుంది, వాటిని స్కాన్ చేసుకొని మనల్ని అలో చేస్తారు. అంటే కరోనా వల్ల కదా, మీతప్పుడు ఏంటంటే ఫ్రీ టికెట్స్ కూడా అక్కడ ఇచ్చేవాళ్ళు మనకి, ప్రజెంట్ అవన్నీ ఆపేశారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. హెయిర్ స్టైల్ చూసి మాత్రం ఎవరు ఏమనుకోకండి. ఈరోజు వీడియో ఏంటి అంటే ప్రజెంట్ నేనైతే తిరుమలకి వెళ్తున్నాను.
అది శ్రీవారి మెట్టు మార్గం ద్వారా. మామూలుగా ఏంటంటే తిరుమలకి వెళ్ళాలంటే రెండు నడక మార్గాలు ఉంటాయి, ఇంకోటి వచ్చేసి బస్కి వెళ్ళాలంటే వెళ్ళచ్చు. కానీ నడక మార్గం ఏంటంటే ఒకటి వచ్చేసి అలిపిరి, నెక్స్ట్ వచ్చేసి శ్రీవారి మెట్టు మార్గం. అలిపిరి అనేది తిరుపతి నుంచి స్టార్ట్ అవుతుంది. అదే శ్రీవారి మెట్టు మార్గం వచ్చేసి చంద్రగిరి నుంచి స్టార్ట్ అవుతుంది, అంటే చంద్రగిరికి రావాల్సి ఉంటుంది. ఇదేంటి అంటే రైల్వే స్టేషన్ ఉంది కదా తిరుపతి నుంచి, అక్కడ నుంచి బస్సెస్ కానీ అదేవిధంగా జీపులు కానీ అవైలబుల్లో ఉంటాయి ఇక్కడికి రావడానికి. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మనం శ్రీవారి మెట్టు మార్గం ద్వారా ఎలా వెళ్ళాలో ఏ టు జెడ్ డీటెయిల్స్ అయితే నేను మీకు ఈ వీడియోలో అయితే ప్రొవైడ్ చేస్తాను. మీరేంటంటే ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మొత్తం చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఎలా వెళ్ళాలి ఏంటో చూపిస్తాను, ప్రజెంట్ చూడండి. చూడండి ఎంత ఖాళీగా ఉంది, ఎంటీగా మొత్తం ఫ్రీగా ఉంది అసలు. కాకపోతే ఇంకోటి ఏంటంటే మొత్తం ఖాళీగా ఉంది అసలు. మామూలుగా అన్ని ఫ్రీ దర్శనం టోకన్స్ అన్నీ ఆపేశారు. ప్రజెంట్ వచ్చేసి 300 రూపీస్ టోకన్స్ ఉన్నాయి కదా, వాళ్ళని మాత్రం అలో చేస్తున్నారు. బుక్ చేసుకుంటేనే ఇక్కడ రావాల్సి ఉంటుంది. నా తెలిసినంత వరకు మ్యాక్సిమం ఇది కూడా కొద్ది రోజులు మూసేయచ్చు. ప్రజెంట్ అయితే ఎవరు లేదు చూడండి, నేను అప్పుడే వెళ్తున్నట్టుంది ఫారెస్ట్లో. మొత్తం ఎంటీగా ఉంది. కాకపోతే ఇవన్నీ స్టెప్స్ ఉంటాయి, అదే అలిపిరి మార్గం ద్వారా ఇలా ఉంటాయి. కొద్దివరకు మాత్రం ఏంటంటే స్టెప్స్ ఉంటాయి, మనంతా మెట్లు ఉంటాయి. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే. మొత్తానికి మొదటి మండపం వద్ద అయితే చేరుకున్నాము. చూడండి అంత ఎంటీగా ఉంది, అసలు ఎవరు లేరు. అసలు మా బాధ ఏంటంటే పైన వచ్చేసి ఏంటంటే కొన్ని సౌండ్స్ వెళ్తూ ఉంటాయి, వాటి వల్ల ఏంటంటే కాపీరేట్స్ వస్తుందని కొంచెం భయంగా ఉంది. అయ్యో 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 చూడండి ప్రజెంట్ ఇదేంటంటే మొత్తం ఖాళీగా ఉందబ్బా, అంటే మొత్తం ఎంటీగా ఉంది, ఎవరు వెళ్ళట్లేదు. ప్రజెంట్ అంతా ఫ్రీగా ఉంది, అస్సలు వెళ్ళట్లేదు. మీరు చూస్తున్నారు కదా అస్సలు ఎవరు వెళ్ళట్లేదు, చాలా ఫ్రీగా ఉంది. కాకపోతే ఇంకో డిస్టర్బ్ ఏంటంటే ఏమైనా మాట్లాడాలంటే పైన సౌండ్ వస్తుంది, ఏమైనా కాపీరేట్స్ వస్తాయని భయంగా ఉంది. వెళ్దాం పోదండి. ఎలా ఉంది వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే ఫ్రెండ్స్. ఇంకోటి ఏంటంటే శ్రీవారి మెట్టు మార్గం ద్వారా వెళ్తే ఏంటంటే మామూలుగా 2385 మెట్లు ఉంటాయి, అంటే చాలా ఈజీగా వెళ్ళిపోవచ్చు. అంటే 1 కిలోమీటర్ కదా, ఎలా అయినా సరే మనం ఏంటంటే 2 అవర్స్లో పైకైతే రీచ్ అయిపోవచ్చు. అదే అలిపిరి మార్గం ద్వారా వెళ్తే ఏంటంటే అది చాలా లాంగ్ ఉంటుంది, 3000 పైన ఉంటాయి మెట్లు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే పైన ఏంటంటే ఘాట్ రోడ్ 2 కిలోమీటర్స్ నడవాల్సి ఉంటుంది, అది చాలా లాంగ్ అవుతుంది. కాకపోతే ఇదేంటంటే ఇదైతే చాలా ఈజీ అవుతుంది. మీరేంటంటే ఎప్పుడైనా వచ్చినప్పుడు ఏంటంటే ట్రై చేయండి. కాకపోతే ఏంటంటే ఇది తిరుపతి నుంచి కొద్ది దూరంలో ఉంది, జస్ట్ ఒక 15 కిలోమీటర్ల దూరంలో ఈ శ్రీవారి మెట్టు అనేది ఉంది. మీరు ఎప్పుడైనా వచ్చినప్పుడు అయితే ఏంటంటే ఖచ్చితంగా ఏంటంటే ఒకసారి వచ్చేది వెళ్ళండి ఖచ్చితంగా. ప్రజెంట్ మనం చూడండి 15085 ప్రజెంట్ మనం ఏంటంటే 1588 ఇంకా పైకి ఎక్కాలి, 800 మెట్లయితే ఎక్కాం. ప్రజెంట్ మనం ఏంటంటే 800 స్టెప్స్ అయితే పైకి అయితే ఎక్కేసాము, ఇంకా 1500 ఉన్నాయి. అబ్బా మామూలుగా ఏంటంటే మనం అలిపిరి మార్గం ద్వారా వెళ్తే ఏంటంటే 7 కొండలు ఉంటాయి. 7 కొండలు వెళ్ళేటప్పుడు ఏంటంటే ఒక్కొక్క కొండకు ఒక్కొక్క విగ్రహం ఉంటుంది, అంటే శ్రీవారి అవతారాలు అన్నమాట, వెంకటేశ్వర స్వామి అవతారాలు అయితే ఉంటాయి. కానీ ఇక్కడ ఏంటంటే అసలు ఏమీ లేవు. ఇంకోటి ఏంటంటే అక్కడ వెళ్తున్నప్పుడు ఏంటంటే జింకల్ పార్క్ కానీ చాలా ఉంటాయి, చూడడానికి చాలా బాగుంటుంది. కాకపోతే కొంచెం లాంగ్ అయితే వెళ్తుంది. ఇదేంటంటే డిస్టెన్స్ అనేది తక్కువ, జస్ట్ 1 కిలోమీటర్ల పైకి వెళ్ళిపోవచ్చు. కాకపోతే ఇక్కడ ఏంటంటే మెట్లు తప్ప ఇంకేం లేవు. షాప్స్ కూడా ఏంటంటే అలిపిరి మార్గంలో చాలా ఎక్కువ ఉంటాయి. కాకపోతే ఇక్కడ ఏంటంటే అసలు ఏమీ లేవు, ఒక్క షాప్ కూడా లేవు. చాలా చిన్న చిన్న మంది ఏంటంటే పక్కన పెట్టుకుని అమ్ముతున్నారు, అది ఎక్కడో ఒక చోట. మీరేంటంటే ఇక్కడ కానీ వచ్చినప్పుడు ఏంటంటే మీరు ఏమైనా తినాలంటే మాత్రం ఖచ్చితంగా క్యారీ చేయండి, లేదంటే కష్టం. ఇంకా పైకి వెళ్ళాలి, వెళ్దాం రండి. ఉచిత దర్శన టోకన్లు జారి కౌంటర్. ఉచిత దర్శన టోకన్ కౌంటర్ ఫ్రెండ్స్, ఒకప్పట్లో ఏంటంటే కింద టోకన్ తీసుకుంటే ఇక్కడ వెరిఫై చేసుకోవాల్సి ఉండేది, కానీ ప్రజెంట్ ఎవరు లేకపోవడంతో మొత్తం క్లోజ్ చేస్తున్నారు చూడండి.
ఫ్రెండ్స్ మొత్తం ఫ్రీగా ఉంది, అసలు ఎవరు లేదు, మొత్తం చాలా ఫ్రీగా ఉంది. నిజం చెప్పాలంటే ఇంత ఫ్రీగా ఎప్పుడు లేనట్టుంది. మ్యాక్సిమం ఏంటంటే చాలా ఈజీగా వెళ్ళిపోవచ్చు అనమాట. అండి ఇంకా 1118 ఇక్కడ ఇక్కడ ఏమైనా మాట్లాడాలంటే మొత్తం కాపీరైట్స్ వస్తాయని భయంగా ఉంది, సౌండ్ అలా ఉంది. ఏం చేయాలబ్బా ఫ్రెండ్స్, మొత్తం డీప్ ఫారెస్ట్, అసలు ఎవరు లేరు చూడండి, ఎవరు లేరు, నేను ఒక్కడే వెళ్తున్నట్టుంది, చాలా భయంగా ఉంది. అసలు ఎవరు లేరు చూడండి, మొత్తం ఫారెస్ట్ ఏరియా, మొత్తం ఫారెస్ట్. ఎవరు లేరు అబ్బా. ఇక్కడ శ్రీవారి పాదాలు, నెక్స్ట్ ఇక్కడ ఏదో ఉంది బల్లి. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ నుంచి ఏంటంటే ప్లేస్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మనం చూడండి ఆ చివరి నుంచి ఇక్కడ వరకు వచ్చాము, మొత్తం స్టెప్స్ అనేది చూడండి కిందకి ఎలా కనపడుతున్నాయో. ఇక్కడ నుంచి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి ప్లేస్ అయితే. మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఖచ్చితంగా చూడండి. ఇక్కడ నుంచి ఇంకోటి ఏంటంటే ఇక్కడ నుంచి స్టెప్స్ అయితే ఏంటంటే మామూలుగా కాకుండా చాలా ఎత్తుగా ఉంటాయి. కొంచెం ఎక్కడానికి కూడా ఏంటంటే కొంచెం కష్టం అనిపిస్తుంటుంది. ఇక్కడ నుంచి ఆ విధంగా స్టార్ట్ అవుతాయి. ఇక్కడ నుంచి తిరుమల వరకు మొత్తం అలాగే ఉంటాయి. ఇంకా మొత్తం స్టెప్స్ ఇక్కడ ఏమైనా మాట్లాడదాం ఉంటాయి కూడా సౌండ్స్ వస్తున్నాయి పైన. ఆ సౌండ్స్ వస్తే కాపీరైట్ చూసి పోతుంది. అందువల్ల ఏంటంటే ఏమీ మాట్లాడలేకపోతున్నాం, ఏమీ చెప్పలేకపోతున్నాం. కొంచెం అర్థం చేసుకోండి. చాలా అలసిపోయాం పైకి ఎక్కి కొందరికి. ఇవేంటంటే చాలా ఎత్తున్నాయి, ఆల్మోస్ట్ రీచ్ అయిపోయినాం. ఇంకేంటంటే 988 ఉన్నాయంట, ఇవి చూపిస్తాను చూడండి. 988 పైకి ఆల్రెడీ 400 స్టెప్స్ అయితే ఎక్కేసాము. ఇంకా 988 ఉన్నాయి. కొంచెం కష్టంగానే ఉంది. అక్కడక్కడ కొంతమంది కనపడుతున్నారు. ఫ్రెండ్స్ మనం కొంచెం పైకి వెళ్ళంగానే మనకు ఒక చిన్న టెంపుల్ అయితే మనకైతే కనపడుతుంది. ఆ టెంపుల్ని అయితే చూస్తున్నాం ప్రజెంట్. ఈ చిన్న టెంపుల్ తప్పునిచ్చి ఇంకా వేరే అసలు చిన్న టెంపుల్స్ కూడా మనకైతే కనపడలేదు ఈ దారిలో. ఇంకోటి ఏంటి అంటే మీరేమన్నా సరే శ్రీవారి బెట్టు మార్గం ద్వారా రావాలంటే ఏంటంటే ఫుడ్ ఏమన్నా సరే ఏమైనా ఉంటే కానీ క్యారీ చేసుకోండి. ఎందువల్ల అంటే ఇక్కడ ఏమీ దొరకవు, ఇక్కడ ఒక షాప్ కూడా ఏమీ ఉండవు. కాకపోతే ఏంటంటే మీరు ఏంటంటే ఫుడ్ కానీ స్నాక్స్ కానీ లేదంటే ఏమైనా పిల్లలు వస్తుంటే కానీ లేదంటే మీరు కానీ ఏంటంటే వాటర్ బాటిల్స్ కానీ అన్నీ తీసుకొచ్చుకోండి. ఇక్కడ ఏంటంటే ఏమీ దొరకవు. అక్కడక్కడ ఏంటంటే చిన్న చిన్న డ్రింక్స్ అయితే అమ్ముతుంటారు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ చూపించినకి ఏమీ లేవబ్బా. అలిపిరిలో అయితే ఏంటంటే అన్ని టెంపుల్స్ కానీ పార్క్స్ కానీ చాలా ఉన్నాయి. కాబట్టి ఇక్కడైతే ఏమీ లేవు. మొత్తానికి ఏంటంటే అంతా ఖాళీగా ఉంది, ఎవట్లేదు చూడండి, ఎవరు లేరు, మొత్తం ఎంటీ, మొత్తం డీప్ ఫారెస్ట్లో ఉన్నాము. ఏమన్నా వచ్చినా సరే ఏమవుతుందేమో తెలీదు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ వీడియో తీయాలంటే ఏంటంటే పైన ఏంటంటే బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ అయితే వస్తున్నాయి, వాటి వల్ల కాపీరైట్స్ అయితే వస్తాయి. అందువల్ల సరిగ్గా వీడియో తీయలేకపోతున్నాము. ఇంకేమైనా తీయాలంటే ఏంటంటే మొత్తం మెట్లుదా వీడియో తీయాలి. ఎంతసేపు చూపిస్తాను చెప్పండి, మొత్తం మెట్లు. ఇక్కడ టెంపుల్స్ ఉన్నా కానీ ఇంకేమైనా ఉన్నంటే చూపించవచ్చు. ఇక్కడ ఏంటంటే మొత్తం స్టెప్సే చూడండి. మళ్ళీ సాంగ్ వస్తుంది. ఇంకోటి ఏంటంటే ఫస్ట్ పైకి వెళ్తేనే గుండు కొట్టించుకోవాలి. రేపు మార్నింగ్ నాకు 3:00కి స్లాట్ అయితే ఉంది. ఇంకెళ్ళి గుండు కొట్టించుకొని ఫస్ట్ పైకి వెళ్తేనే ఏంటంటే తినాలి. తినేసి గుండు కొట్టించుకొని తర్వాత ఏంటంటే చూడాలి
నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే తిరుమలలో అవుట్స్కట్ ఉన్నాయి, జపాలి, శిలాతోరణం, శ్రీవారి పాదాలు, అవి కవర్ చేద్దాం అనుకుంటున్నాను. ఏమవుతుందేమో పైన చూడాలి. ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే మీరు ఏమన్నా సరే తిరుమలకి రావాలంటే ఏంటంటే సింగిల్గా మాత్రం రాకండి. ఎందువల్ల అంటే రూమ్స్ అయితే అస్సలు దొరకవు సింగిల్గా ఉంటే. మ్యాక్సిమం ఏంటంటే టూ మెంబర్స్కి అయితే రూమ్ అయితే ఇస్తారు. ప్రజెంట్ నాకు కూడా రూమ్ లేదు. పైకి ఏంటంటే పైకి వెళ్తే ఏమవుతుందేమో తెలియదు. మీరు ఏంటంటే మ్యాక్సిమం ఏంటంటే ఒక 2 or 3 మెంబర్స్ అయితే రండి. రూమ్స్ అయితే ఈజీగా అయితే దొరుకుతాయి. అంటే రష్ ఉన్నప్పుడు ఏం దొరకవు, అంటే రష్ తగ్గినప్పుడు అయితే ఈజీగా దొరుకుతాయి. మ్యాక్సిమం ఏంటంటే మీరు ఒక 2 మెంబర్స్ వచ్చేటట్టు చూసుకోండి. ఒకరే వస్తే మాత్రం చాలా కష్టం. ఫ్రెండ్స్ ఇదే ఫ్రెండ్స్ లాస్ట్ స్టెప్పు. ఇక్కడ ఉంది కదా, ఇక్కడ నామం లాగా ఉంటుంది. ఇదే లాస్ట్ స్టెప్పు. ఇక్కడికి వచ్చేస్తే లాస్ట్ స్టెప్ అనమాట. ఇదే అయిపోయింది. ఇక్కడ శ్రీవారి నడక మార్గం అయితే ఏంటంటే ఇక్కడితో ఎండ్ అయిపోతుంది. ఇక్కడ చూడండి పెద్ద నామం లాగా వేసి ఉంటారు. ఇక్కడ మనకు పైకి వెళ్ళంగానే ఒక అద్భుతమైన కట్టడం ఉంటుంది చూడండి. అందులో వచ్చేసి ఏంటంటే ఒక నామం, ఒక చిన్న నామం అయితే ఉంటుంది. ఆ నామం చుట్టూ ఏంటంటే పసుపు కుంకుమ వేసి ఉంటారు. ఈ మండపం ఏంటంటే చాలా హైలైట్గా ఉంటుంది చూడడానికి, చాలా సూపర్గా ఉంటుంది చూడడానికి. ప్రజెంట్ మనం ఏంటంటే తిరుమల అయితే వచ్చేసాము. ఇదే తిరుమల. అబ్బా అబ్బా, ఇదే ఫ్రెండ్స్ మొత్తం లాస్ట్ స్టెప్స్ అయితే ఎక్కేసాము. ఇక్కడ పైన మనకు చుట్టూ పార్క్ లాగా ఉంటుంది దీని చుట్టూ. ఇక్కడ ఇక్కడ ఏమంటే మనం నడిచి వచ్చిన వాళ్ళు ఏంటంటే కొంచెం విశ్రాంతి తీసుకోవాలంటే ఈ పార్క్లో అయితే విశ్రాంతి తీసుకోవచ్చు. ఈ పార్కు కూడా చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్ మనం కింద లగేజ్ ఇచ్చాము కదా, అంటే ఫ్రీ లగేజ్ కౌంటర్. అది ఇక్కడ వచ్చి క్యారీ చేసుకోలేదు. ఎలా ఉంటుందో చూపిస్తా చూడండి. ఇది వచ్చేసి ఫ్రీ లగేజ్ కౌంటర్. ఏంటంటే మనం తిరుపతిలో తిరుమలలో ఏంటంటే పైకి ఎక్కగానే కనపడుతుంది ఇది. ఇక్కడైతే మనం ఏంటంటే అక్కడ కింద ఇచ్చినటువంటి ఏంటంటే లగేజ్ని ఇక్కడైతే మనం క్యారీ చేసుకోవచ్చు. అక్కడ ఇచ్చిన లగేజ్ని ఏంటంటే మనం ఇక్కడ తీసుకోవచ్చు. ఇక్కడ తీసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఫైనల్లీ ఏంటంటే నేను తిరుమలకి అయితే రీచ్ అయిపోయాను. దో బ్యాగ్ కూడా తీసేసుకున్నాను. నెక్స్ట్ ఏంటంటే లోపలికి వెళ్ళేసి ఏంటంటే గుండు కొట్టుకోవాలి ఫస్ట్. నాకే చూడడానికి నాకే భయం వేస్తుంది నా అవతారం చూస్తుంటే. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే పోయేసి ఫస్ట్ ఏమైనా తినేసి తర్వాత ఏమైనా చూడాలి. ఓకే ఫ్రెండ్స్ చూద్దాం రండి. వేంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే. ఆ